చాలామందికి నేనేందో తెలిసిన వాళ్ళకి తెలుసు, చాలామంది తెలియదు. వీళ్ళేందంటే ఒకరికి పేరు వస్తుంది. నేను లేట్ అయింది కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది. సోదరులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో రిసీవ్ చేసుకొని ఇక్కడ కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్యంగా నా ఆలోచన ఏంటంటే, మీ అందరూ కూడా తెలియని కాదు, ఇలా రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ 4.5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిన మాట వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఈ విషయంలో ఏడా కూడా సందేహం లేదు. ప్రతిపక్ష వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇంత అభివృద్ధి దేశంలో ఏ ప్రభుత్వంలో జరగలేదు. వారి నాయకత్వం మీద మాకు నమ్మకం ఉండి 32-33 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ఆ రోజు వదులుకొని ఛాలెంజ్గా తీసుకొని ఓడగొట్టి నేను టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నన్ను స్వయంగా వారితో నేను కలిసి వారు నాకు మీ ఇద్దరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. మేము కూడా ఒకటే చెప్పినాం, సార్ మేము ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కేవలం మీకున్న అవగాహన మీకున్న నాయకత్వ లక్షణాలతోనే మేము ఇన్ని సంవత్సరాల పార్టీని వదులుకున్నాం. తప్పకుండా మీ నాయకత్వంలో మేము పనిచేస్తాం, అన్నో మీరు ఉపయోగించుకోండి సార్ అని చెప్పేసి ఏ కండిషన్స్ లేకుండా మిమ్మల్ని నమ్ముకొని వచ్చినామని చెప్పిన వారి మీద పూర్తి నమ్మకం ఉంది. వారి నాయకత్వంలో కానీ వారిని చేసిన పరిపాలన మీద కానీ వారి మీద పూర్తిగా ఈ తెలంగాణ ముందంజలో ఉంటుందని చెప్పి ఏమాత్రం కూడా సందేహం లేదు. రెండో విషయానికి వచ్చినట్టయితే, ఎలక్షన్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది. గతంలో మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ లోకల్ అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు. వచ్చిన తర్వాత ప్రకటించిన తర్వాత అంతకుముందు కూడా ఆయన ఎవరో తెలియదు. ప్రకటించిన తర్వాత ఒక టీఆర్ఎస్ పార్టీ ఈయన క్యాండిడేట్ అన్నాడు. ఇక్కడ చాలామంది తిరిగిన వాళ్ళు ఉండే, సరే వాళ్ళు ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఈయనకి ఇచ్చిండ్రు. ఆ రోజు ఇచ్చినందుకు కేసీఆర్ గారి మీద నమ్మకం మీద కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పి ఆలోచనతో మేమందరం కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు బుర్ర నర్సయ్యగౌడ్ గారు కానీ ఇక్కడ కానీ చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీని మేమందరం కూడా చేయడం జరిగింది. నాకున్న శక్తివంతంగా బలం కానీ నాకున్న క్యాడర్ నమ్ముకున్న క్యాడర్ కానీ డివిజన్లో అన్ని విధాలుగా టీఆర్ఎస్ పార్టీకి చేసినాం. తర్వాత కాంగ్రెస్ పార్టీలో డివిజన్లోనూ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టినాం. ఒక పార్లమెంటరీ 3 అసెంబ్లీలలో మీ పాత్ర ఉందని చెప్పి నన్ను 6 సంవత్సరాలు పార్టీని సస్పెండ్ చేస్తుంది. చేసే రోజే ముఖ్యమంత్రి గారి నుంచి పిలుపు రావడం జరిగింది. వారి దగ్గర నేను జాయిన్ అవ్వడం జరిగింది. దాని తదుపరి నన్ను పూర్తిగా ఈ పార్టీ ఉపయోగించుకోలేదని చెప్పి నేను చెప్తా ఉన్నా. తర్వాత సరే నన్నంటూ ఉపయోగించుకోకుండా పర్లేదు, నేను అన్ని విధాలుగా ఆర్థికంగా నేను ఫైనాన్షియల్గా మొదటి నుంచి ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన, రాజకీయాలలో నేను 2000 సంవత్సరంలో పోటీ చేసినప్పుడు నేను యంగ్ మ్యాన్ అంత నాకన్నా ఒకరిద్దరికి ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కాదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర్ జమాన్లో కాంగ్రెస్ పార్టీ వేరే. ఆ కాంగ్రెస్ పార్టీలో నన్ను గుర్తించి 27 ఇయర్స్గా నాకు టికెట్ ఇచ్చారంటే అప్పుడు నేను ఏ స్టేజ్లో ఉన్నానో ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి. దినదినాము నేను కాన్స్టిట్యున్సీకి వచ్చిన తర్వాత 2000 సంవత్సరంలో పోటీ చేసిన తర్వాత 2004లో ఇక్కడ ఈ టికెట్ టీఆర్ఎస్కి నరేంద్ర గారికి ఇవ్వడం జరిగింది అలయన్స్లో. 2009లో నేను ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన కారణాలు కూడా 2 మండలాలు పక్కకేరు వచ్చినాయి. భువనగిరి మండలం కానీ ఓలిగొండ కానీ నాకు నష్టం జరిగింది. ఓడిపోయినప్పటికీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్యాడర్ని అంటపట్టుకొని నేను నాతో పాటు ఓడిపోయానని చెప్పి ఇంట్లో కూర్చోకుండా ప్రజల్లో తిరిగి సర్పంచ్లను ఎంపీపీలను జెడ్పీటీసీలను పెద్ద ఎత్తున నియోజకవర్గంలో గెలుచుకున్నాను. ఒకప్పుడు భువనగిరి అంటేనే తెలుగుదేశం అటువంటి దాన్ని కాంగ్రెస్ మయం చేసినాం. నేను గెలిచే టైం వరకు కొంతమంది స్వార్థపరులు వాళ్ళ అవసరాల కోసం నేను వస్తే వాళ్ళ అడ్రస్లు కళ్ళంత అవుతాయని చెప్పి ఆలోచనతో నాకు టికెట్ రానేకుండా చేసింటు. సరే దాని పరిణామం ఏందో నాణ్యమేందో నేను తర్వాత మీ అందరూ చూపించడం జరిగింది. నేను ఇక్కడున్న అభ్యర్థి ఎవరో నాకు తెలియనప్పటికీ టీఆర్ఎస్ పార్టీలో జెండా పట్టుకున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజున కేసీఆర్ ఉద్యమ నాయకుడు టికెట్ ఇచ్చినని చెప్పి మీ అందరం కూడా గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత పూర్తి స్థాయిలో నన్ను కానీ నాతో పాటు వచ్చిన పెద్ద ఎత్తున క్యాడర్ని నమ్మి ఉపయోగించుకోలేదని చెప్పి నా ఒక భావన. నా మాత్రంగానే వాళ్ళని ఎంబడి పెట్టుకొని తిరుగుతారు. ఈరోజు అందరికి కూడా నేను ఒకటి చెప్తున్నా, ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్పినా ఆయన ఎంబడే ఉండాలి. ఎందుకంటే ఒకసారి మీకు ఒక పదవి వచ్చింది, ఎంపీపీ ఇనాగ్రేషన్స్ ఉంటాయి, విభేదించకుండా ఎంబడి ఉండి మీ నాయకత్వం పెంచుకోండి అని చెప్పి నేను చెప్పిన. అందరికీ కూడా అదే భావంతో మీకు అవకాశం వచ్చింది. ఒక ఎస్సీలు ఉన్నారు, అలా బీసీలు ఉన్నారు,
బ్రేడ్లు ఉన్నారు. మీకు అవకాశం వచ్చింది, మీరేదో విభేదిస్తే మీకు నష్టం జరుగుతుంది. నాకు ఉన్నది లేదు, నాకు పోయింది, నాకు నష్టం జరగదు, నాకు నష్టమైనా నాకు పర్లేదు అని మీరు ఎమ్మడుండి పని చేసుకో అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా వాళ్ళు అన్ని విధాలు సహకరించినప్పటికీ కూడా ఈయన ఎవరు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళనే కాదు, ఈయన ఎవరిని కూడా నమ్మడనిపిస్తుంది. ఈయన కారణం ఈయన ఒక్కడు తప్ప ఎవరిని కూసిపెట్టుకోడు. కారణం ఏంటంటే ఆయన ఎవరు నమ్మడని చెప్పేసి. రాజకీయాల్లో నమ్మకం లేకపోతే రాజకీయాల్లో నడవదు. ఇలా నన్ను నమ్మిన ఇంతమంది క్యాడర్కి ఒక్క రూపాయి ఒక రోజు ఇచ్చింది కాదు, అభిమానం. అభిమానం ముందు పైసలు విలువ ఉండదు. ఇలా ఏ క్యాడర్ కూడా డబ్బులు ఇస్తే క్యాడర్ రారు. అభిమానాన్ని పొందుకున్నవాడే నాయకుడు నా దృష్టిలో. అభిమానం పొందుకున్నవాడే నా దృష్టిలో నాయకుడు. ఆ అభిమానాన్ని పొందలేకపోయాడని చెప్పి నా భావన ఉంది. ఇలా మేమందరం కూడా భుజాలు వేసుకొని మేము గెలిపించినాం. ఇప్పుడు మేమందరం కూడా కోరేది ఏంటంటే ఆయన అయితే స్థాయి పెంచుకోలేదు, స్టేచర్ పెంచుకోలేదు ఈ నియోజకవర్గంలో. నలుగురు చుట్టాలు వేసుకొని తిరుగుతే రాజకీయం కాదు. నువ్వెవరో తెలియనప్పుడు నీకు ఓట్లు వేసారు ప్రజలు. ఇప్పుడు నువ్వేందో తెలిసినంత నీకు ఓట్లు వేసారు కష్టం అని చెప్పి నేను నా ఒక భావన. అదే నా హైకమాండ్ కూడా చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా నా బాధ కూడా ఏంటంటే కేసీఆర్ గారు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఈ నమ్మకాన్ని మనం ఉమ్ము చేయాలంటే నాకు టికెట్ ఇవ్వండి సార్, నేను గెలిచొస్తా. సరే నాకు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఎవరికైనా ఇవ్వండి, ఇక్కడ జెండా పట్టుకున్న టీఆర్ఎస్ ఏ క్యాడర్లో ఉన్నా నేను భుజాన వేసుకొని గెలిపిస్తా అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే నాకు అడిగితే స్వార్థం అనుకుంటున్నాను. నాకు కాకుండా ఇంకెవరికైనా ఇవ్వండి, నేను గెలిపకపోతే నేనేదో చూపిస్తాను. నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో నేను స్వార్థపరుణ్ణి అయితే, నేను ఎప్పుడూ ఎమ్మెల్యేని అవుతుంటే మినిస్టర్ అయితే నేను స్వార్థం కాదు ముఖ్యం, నా కమిట్మెంట్ ముఖ్యం. నాకు నేను చేసే పనిలో నా కమిట్మెంట్లో పార్టీ ముఖ్యం. నాకు నేను ఆ విధంగానే పనిచేసిన, కాంగ్రెస్లో కూడా అదే విధంగా నేను పనిచేసిన. అందరి లెక్క నేను డ్రామాలు ఆడి ఎవరి ముందు అని మాట మాడితే నా స్థాయి ఎక్కడో ఉంటుండే. ఆ రకంగా నేను చేయను. ఇప్పుడు నేను మా మంత్రి గారికి కూడా జగదీశ్వర రెడ్డి గారి దృష్టి కూడా తీసుకుపోతూ ఉంటా. నాకు ఇచ్చినా పర్లేదు, నాకు ఇవ్వకుండా ఏ కార్యకర్తకి ఇవ్వండి, నేను గెలిపకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఎవరికని ఇవ్వండి, ఇక్కడ ఆ విధంగా పార్టీ బలంగా ఉంది. అభ్యర్థి విషయంలో అందరూ కూడా విభేదిస్తున్నారు. పైకి కొంతమంది విభేదిస్తారు, లోపల చాలామంది విభేదిస్తారు. లోపల ఉన్నది నాకు తెలుసు, లోపల ఉన్న విషయం నాకు తెలుసు, అందరికి తెలియదు. అది ఎందుకు నాకు తెలుసు అంటే నేను వాళ్ళతో అమాయకమై నాకు ఉన్నా కాబట్టి, నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి తెలుసు. కాబట్టి అభ్యర్థిని మార్చాలని చెప్పి నా ఒక కోరిక. మార్చితే తప్పకుండా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో గెలిపిస్తాం. ఇలా నేను ఒకటే చిన్న ఎగ్జాంపుల్, ఇంతకుముందు మా కార్యకర్తలకు కూడా ఒక మాట చెప్పిన, కొత్త రాజకీయాలు అందరూ కూడా కొంతమంది అవకాశాలు వస్తాయి కొత్తగా. అదేవిధంగా ఇక్కడ బూర నర్సయ్య గౌడ ఎంపీ గారు కూడా కొత్తగా అవకాశం వచ్చింది. ఆయన ఒక డాక్టర్ వృత్తితో వచ్చిన వ్యక్తి. అంతకుముందు ఆయన ఎవరో మనకు తెలియదు. మేమందరం కూడా భుజాన వేసుకుని ఆయన కూడా గెలిపించినాం. కానీ ఆయన దగ్గర ఒక గొప్పతనం మాకు ఏమనిపించిందంటే, ఆయన అంటూ 4.5 సంవత్సరాలు ఒక మార్క్ వేసుకున్నాడు ఈ నియోజకవర్గంలో. ఏమ్స్ విషయంలో పట్టుబట్టి ఏమ్స్ సాధించాడు. ఇలా పార్లమెంట్లో 180 క్వశ్చన్లు వేసాడు పార్లమెంట్. మన ఎమ్మెల్యే గారు 4.5 సంవత్సరాలలో ఇక్కడ కార్యకర్తలు చెప్తారు, ప్రజలు అంటారు, 72 సెకండ్లే మాట్లాడింది. 72 మాట్లాడిన సెకండ్లు మాట్లాడిన ఎమ్మెల్యే ఈ భువనగిరి ప్రాంతంలో చాలా చురుకైన వాళ్ళు, రావి నారాయణ రెడ్డి, ఎలిమినేటి మాధవ రెడ్డి, పెద్ద పెద్ద వాళ్ళు ఈ ప్రాంతం వహించారు. ఎప్పుడు భువనగిరి ఫేమస్గా ఉంటుంది. అసలు దగ్గర మన నోట్లే మనం మాట్లాడకపోతే అసెంబ్లీలో మనకు ఎంతవరకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ప్రజలు నన్ను కూడా అడుగుతూ ఉన్నారు. అదే బూర నరసయ్య గౌడ్ గారు నేను చెప్పిన ఎయిమ్స్తో పాటు చాలా ఈ మా దగ్గర అండర్ ఈ హైవే జరిగినప్పుడు చాలా వాస్తవానికి చాలా అన్యాయం జరిగింది. తర్వాత బొమ్మాయిపల్లి అండర్ గ్రౌండ్ ప్యాసేజ్ తెచ్చిండు. అక్కడ ఒక సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు చనిపోవడం జరిగింది. చనిపోగానే పాపం దానికి ముందు నుంచి ఆయన ప్రయత్నం చేసిండు. అంతలో ఆయన కూడా యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. అక్కడ అండర్ గ్రౌండ్ ప్యాసేజ్ గోపాల్ రెడ్డి చనిపోవడం జరిగింది. అయితే అక్కడ అండర్ గ్రౌండ్ అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నియోజకవర్గం. రెండవ విషయం ఇచ్చినట్టయితే ఎంఎంపీఎస్ ట్రైన్ విషయంలో ఆయననే ఇవన్నీ మనం ఏ మాట కాకుండా ఒప్పుకోవాలి. ఇలా కమ్యూనిటీ నుంచి వచ్చిండు, గౌడ కమ్యూనిటీ నుంచి, గౌడ్స్ కమ్యూనిటీకి ఎంత చేయాలనో అంత ముఖ్యమంత్రితో చేయించే ప్రయత్నం చేసిండు. తర్వాత ఇలా యాదాద్రి భద్రాద్రి సుమారుగా 3,000 కోట్లతో హైవే ప్లాన్ చేసిండు. ఇవన్నీ రాజకీయాలు ఎవరు నేర్పారండి? రాజకీయాలలో పోతూ ఉంటే వస్తూ ఉంటాయి, చేయాలనే తపన ఉంటే చాలా వస్తాయి. ఇలా ముఖ్యమంత్రి చేసిన సంక్షేమ పథకాలు ఊరికి పోయి టక్కును ఓపెన్ చేసి కార్యక్రమం పోమనే కాదు. ఊరికి పోయినప్పుడు నాయకుడు కార్యకర్తలు ఎవరు, మంచి చెడ్డ ఏంది, గ్రామశాఖ అధ్యక్షుని ఇచ్చుకొని ఏది బాబు, ఏం పరిస్థితి, మనం ఏం చేయబోతున్నాం, మనకేంది, ఊర్లో ఎవరు యాంటీ ఉన్నారు, మనకు నీకు ఊర్లో మనం ఏం డెవలప్ చేయాలి, టీడీపీలో ఎవరున్నారు, టీఆర్ఎస్లో ఎవరున్నారు, కాంగ్రెస్లో ఎవరున్నారు, వాళ్ళను
ఎందుకు వాళ్ళు మనకి వ్యతిరేకం చేస్తూ వాళ్ళు ఎందుకు తీసుకురాలేకపోతున్నాం, వాళ్ళ మన్నను పొంది మన పార్టీకి తెచ్చుకుందామనే ఆలోచనతో ఊర్లో పోయినప్పుడు ఇంపాక్ట్ పడాలి. వచ్చేసి ఓ 10 మందిని పోలీసులను తీసుకొచ్చేసి ఊరికి పోయి దానిదాన్ని ఓపెన్ చేసి కార్యక్రమం పోమని నాయకుడు అని చెప్పి అడుగుతాం. అందుకే ప్రజల్లో విశ్వాసం లేదు. వాళ్ళు కూడా ఏడిగో 10 మంది ఉంటలేరు. కారణం ఏంటంటే నీకు మీద నమ్మకం లేదు. ఒక ఇనాగ్రేషన్ పోయినప్పుడు ఊరు ఉన్నారు, నువ్వు చేసే సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ కోసం నువ్వు ఊరికి పోతున్నప్పుడు ఊరికి లాభం అవుతున్నప్పుడు నీ ఆర్గనైజేషన్ ఎట్లున్నానంటే ఊర్లో 200 మంది ఉంటే 100 మందిని ఉండాలి. చేసి ఎంతవరకు సమావేశం ఇవన్నీ కూడా నేను ఏంటంటే ఏదో ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయి ఆయన ఏదో ఎత్తి చూపాలనే ఆలోచన కాదు. నాకు బాధ అనిపిస్తుంది, రాజకీయాల్లో మేము కష్టపడ్డాం, మాకు అవకాశం రాలే, నువ్వు జెండా పట్టుకోకుండా నీకు అవకాశం వచ్చింది, సరిగా ఉపయోగించుకోలేకపోయినావు. ఇవాళ ముఖ్యమంత్రి ఇంత మంచి ముఖ్యమంత్రి, ఇంత ప్రజల మన్నలు పొందిన ముఖ్యమంత్రి, ఇంత ప్రజల విజన్ ఉన్న ముఖ్యమంత్రికి రాడు దేశంలో. ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 3 కోట్ల రూపాయలు నిలిస్తే ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. అపోజిషన్ ఎమ్మెల్యేలు కూడా పెద్ద మనసుతో ఇస్తే నీ బాధ్యత ఏంటండి? నువ్వు పిలుచుకోవాలి ఏ ఊర్లో కార్యకర్తలకు ఇచ్చి వాళ్ళ లీడర్షిప్ పెంచాలి. నువ్వు అది వదిలిపెట్టేసి నీ సొంతం డబ్బా కొట్టుకొని నువ్వు నేను రోడ్లు వేస్తున్నా అని చెప్పేసి నువ్వు వేస్తే, నీ చుట్టాలు పెట్టుకొని వేస్తే నీ కార్యకర్తలు ఏ విధంగా హ్యాపీగా ఉంటావు? నువ్వు ఊరికి లాభం చేస్తున్నావు నష్టం చేస్తున్నావు కాదు, ఆ నాయకత్వాన్ని అణిగేస్తున్నావు, అణగదొక్కుతున్నావు అని చెప్పి నా భావన. అదే ఊర్లో ఈ కొండమడుగులో రోడ్ వేస్తుండు, ఆ కొండమడుగులో ఉన్న సర్పంచ్నో ఎంపీటీసీనో లేకుండా గ్రామశాఖ అధ్యక్షునికో వర్క్ ఇచ్చి పోయి చేయించుకోవాలంటే ఆయన రోడ్డు మీద కూర్చొని రోజు చేస్తుంటే ఊర్లో ఎంత ఇంపాక్ట్ లీడర్షిప్ వస్తుంది ఆయన? ఇలా అది వదిలిపెట్టి ఎవరో వచ్చేసి రోడ్ వేసిపోయారంటే వానికి ఏముంటుంది? ఇది కరెక్ట్ కాదని చెప్పి నా భావన. ఇవన్నీ కూడా ఇవన్నీ మిస్టేక్ జరిగినాయి. నేను 3 సంవత్సరాల నుంచి వాచ్ చేస్తూ ఉన్నాను, నేను ఎన్నడూ కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడాలంటే ఒక అవకాశం వచ్చింది, అరే రాగా నేను ఎంబడి పడుతున్నాను అనే ఆలోచన రావద్దు అని చెప్పేసి పూర్తిగా వారి నాయకత్వంలో పనిచేయడం అని అందరికీ చెప్పి చూసుకుంటా ఉన్నాం. నువ్వు ఇంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేము ఎన్నడూ కూడా ఇక్కడ ఇంటర్ఫియర్ కాకుండా ఇంత పెద్ద ప్రభుత్వం నీకు సపోర్ట్ ఉండి మంత్రి గారు పెద్ద ఎత్తున నీకు సపోర్ట్ చేసి అన్ని విధాల డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఉంటే నువ్వు ఎంతవరకు సక్సెస్ అయినావో నువ్వు కాదు. ఇలా ఉన్న ఫిల్టర్లకు నీ పేర్లు పెట్టి డబ్బాలు ఇచ్చి డబ్బాల మీద నీ పేర్లు రాసుకుంటే కాదు, పార్టీని ఎంతవరకు పెంచినావు అనేది నాకు ఇవ్వాలి. ఇలా ఈ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆరే వ్యక్తిగతంగా ఇవ్వరలేదు. కేసీఆర్ అనుకున్న రోజు కేసీఆర్ అనుకుంటే నేను ఎమ్మెల్యే, నువ్వు కాదు ఇడా. కేసీఆర్ గారు అనుకుంటే నేను ఎమ్మెల్యే, కేసీఆర్ గారు అనుకుంటే నేను ఇంకో పదవి. అంతేగాని వ్యక్తిగతంగా పోతే ఎవరు కూడా ఈ పార్టీలో మనగడ ఉండదు. నువ్వు వ్యక్తిగతంగా పోదాం అనుకునే ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. గవర్నమెంట్కి కానీ మా జిల్లా మంత్రి దృష్టి తీసుకోబోతున్నాం. సార్ మీరు అనుకున్న పరిస్థితి లేదు, కార్యకర్తల్లో చాలా ఆవేదన ఉంది, చెప్పలేకపోతుర్రు. జనంలో ఎమ్మెల్యే జనంలో పోలేకపోయిండు ఈ 4 సంవత్సరాల్లో, ఇంత ముఖ్యమంత్రి నీ సంక్షేమ పథకాలతో నువ్వు జనం లేకపోయాడు. ఏ స్కీమ్ లేదండి ఈ ప్రభుత్వంలో, అందరికీ అన్ని విధాల అర్హులైపోయాను. వాళ్ళ మన్నలను పొంది ఇలా ఇవాళ టీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ ఇక్కడ మేము ఓటు వేయమనే పరిస్థితి తీసుకురావాలి, ఆ పరిస్థితి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆ పరిస్థితి ఎందుకు రాలేదంటే మన నాయకత్వం లోపం అని చెప్పి నేను భావాను. కాబట్టి నేను నా డిమాండ్, నా కోరిక, నా టికెట్ అని నేను గెలిచి వస్తా, లేదంటే ఒక సామాన్య మొదటి నుంచి జెండా పట్టుకుండా ఏ విధంగా అయితే వరంగల్లో ఒక సామాన్య వ్యక్తికి టికెట్ ఇచ్చి పార్టీలో మొదటి నుంచి పనిచేసిన దగ్గర టికెట్ ఇస్తే 8 లక్షలతో గెలిచిందో రేపు ఇది కూడా ఇదే పరిస్థితి ఇక్కడ జరుగుతుందని చెప్పి నేను అడుగుతున్నాను. సామాన్యుని ఏంటి 1000 ఓట్లతో గెలిచే పరిస్థితి ఉంది, పార్టీ అంత బలంగా ఉంది. ఇలా లీడర్షిప్లో నాయకుని మీద వ్యతిరేకత ఉంది, అది కనిపించని వ్యతిరేకత. ఆ వ్యతిరేకత అనేది ఓట్ల ద్వారా తెలుస్తుందని చెప్పేసి నేను నమ్ముకున్న ఈ పార్టీలో కేసీఆర్ గారు నమ్మి ఉంచినా కాబట్టి నా పూర్తిగా వారి దృష్టికి నేను తీసుకోపోతా. ఈ మంత్రి జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి మా అందరికీ కూడా న్యాయం చేయాలి. మమ్మల్ని నమ్ముకున్న క్యాడర్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఎవరికి న్యాయం జరగలేదు. వాళ్ళ లీడర్షిప్ కూడా దినదినామినందు 24 అవర్స్ యాక్టివ్, 24/7 యాక్టివ్ ఉండే మనుషులం మేము. మాకు నిత్యం వేరే పని లేదు, 24/7 ఫుల్ టైం వర్కర్స్ మేము. మమ్మల్ని కట్టేసి పెట్టుకుంటే నష్టం మీకే అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి దయచేసి నా డిమాండ్లు మీరు ఒకసారి ఆలోచించండి.